वेलकम टू अनटोल्ड हिस्ट्री तेलुगु चैनल अर्नाब गोस्वामी इदी चाला पापुलर पेरु जर्नलिस्ट गा ओक प्रत्येकमैन विभिन्नमैन एटिट्यूड कलिगी उंडे व्यक्तिगा मनलो चाला मंदिकी ईयन सुपरिचितम। अर्नाब गोस्वामी ओक प्रमुख जर्नलिस्ट यांकर रिपब्लिक टीवी चीफ एडिटर ईयनपै 22 एप्रिल अंटे निन्न रात्रि इद्दरु व्यक्तुलु अटाक चेशारु। रिपब्लिक टीवी एडिटर इन चीफ अर्नाब गोस्वामी मरियु अतनी भार्य पैन दाड़ी चेसिन केसुलो मुंबई पोलीसुलु गुरुवारं उदयं इद्दरु व्यक्तुलनु अरेस्ट चेशारु अनि एएनआई ट्वीट चेसिंदी। रिपब्लिक टीवी इंडियन पीनल कोड 341 मरियु 504 सेक्षन्ल किंद एनएम जोशीमार्ग पोलीस स्टेशन्लो एफआईआर फाइल चेशामनि पोलीसुलु तेलिपिनट्टुगा कूडा एएनआई ट्वीट चेसिंदी। ఈ విషయంగా అర్నాబ్ గోస్వామి ఒక వీడియో ద్వారా మెసేజ్ చేశాడు। అందులో ఆయన చెప్పిన దాని ప్రకారం గురువారం తెల్లవారు జామున అంటే ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 12:15 అర్నాబ్ మరియు అతని భార్య సమ్యబ్రత రాయ్ కారులో తమ ఇంటికి వెళ్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి వారి కారుపైన దాడి చేశారు। దుండగులు మొదట కారు అద్దాలు పగలగొట్టాలని ప్రయత్నించారు కానీ కారు అద్దాలు పగలగొట్టలేకపోయారు। అర్నాబ్ కారును వారి నుండి తప్పించుకొని దూరంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా దుండగులు లిక్విడ్ తో నిండి ఉన్న సీసాలను విసిరి కారు అద్దాలను పగలగొట్టడానికి ప్రయత్నించారు। వారి నుండి తప్పుకొని కారును తన బిల్డింగ్ లోకి తీసుకువెళ్ళాడు। కారును అనుసరించి వెళ్ళిన దుండగులను ఇద్దరిని అర్నాబ్ ప్రైవేట్ గార్డ్స్ పట్టుకున్నారు। వీడియో ద్వారా తనపైన జరిగిన అటాక్ గురించి ఈ విధంగా వివరించిన తర్వాత తనపై అటాక్ చేసిన ఇద్దరు యూత్ కాంగ్రెస్ కు చెందిన వారని తనపై అటాక్ చేయమని తమ హయ్యర్స్ ఆదేశించారని చెప్పారు అన్నాడు। ఇంకా ఆయన సోనియా గాంధీ గారు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రస్తుతం మీరు ఈ దేశంలోనే అతి పెద్ద పిరికివారు నాకేదైనా జరిగితే సోనియా గాంధీ గారు మీరే బాధ్యత వహించాలి అంటూ ఇంకా దీనిలో వాద్రా ఫ్యామిలీ బాధ్యత కూడా ఉంటుంది అని అన్నాడు। ఈ అటాక్ గురించి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది కనుక ఇక పోలీసులు నిజానిజాలు తేల్చుకుంటారు। సందర్భం కనుక అర్నాబ్ గురించి 2-3 విషయాలు చెప్తాను। అర్నాబ్ గోస్వామి పూర్తి పేరు అర్నాబ్ రంజన్ గోస్వామి। ఈయన ఇండియన్ జర్నలిస్ట్ టెలివిజన్ న్యూస్ యాంకర్ రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ చీఫ్ ఎడిటర్ ఓనర్ కూడా। ఈయన మొదట ఎడిటర్ ఇన్ చీఫ్ గా టైమ్స్ నౌ అను పాపులర్ టీవీ ఛానల్లో చేశాడు। ఆ ఛానల్లో చేస్తున్నప్పుడే ఈయన పేరు ఇండియా అంతటా వినిపించింది। యాంకరింగ్ చేసే ఈయన శైలి మరెవ్వరూ చేయలేని విధంగా విభిన్నంగా ఉంటుంది। అయితే 2016 నవంబర్ 1వ తేదీన ఈయన టైమ్స్ నౌ కి రిజైన్ చేశాడు। ఈ సందర్భంగా అర్నాబ్ లేని టైమ్స్ నౌ తలలేని శరీరం అని చాలా మంది కామెంట్ చేశారు। తర్వాత 2017 మే 6వ తేదీన రిపబ్లిక్ టీవీ అని సొంత ఛానల్ ని ప్రారంభించాడు। ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడే వారిని క్రిటిసైజ్ చేసే వారిని తక్కువ చేసే వారిని కుహన సెక్యులరిస్టులను రిపబ్లిక్ టీవీ వేదికగా చాకిరేవు పెడతాడు అర్నాబ్। 16వ తేదీన జరగకూడని విధంగా ఒకవేపు దేశం అంతటా లాక్ డౌన్ జరుగుతున్న సమయంలో మహారాష్ట్రలో ఓ సంఘటన జరిగింది। ఆ సంఘటన ఏమిటంటే మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా దబాది కాన్వెల్ రోడ్ అను ఒక గిరిజన గ్రామంలో సుమారు 200 మంది ఇద్దరు సాధువులపైన ఒక డ్రైవర్ పైన కర్రలతోనూ రాళ్లతోనూ దాడి చేసి కొట్టి చంపివేశారు। డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అక్కడికి పోలీసులు వెళ్లారు కానీ ఆ వ్యక్తులు పోలీసులను కూడా కొట్టారు। 5 పోలీసులు గాయపడ్డారు। కారులో వెళ్తూ ఉన్న సాధువులు దొంగలుగా భావించి జనం అలా దాడి చేశారట। తర్వాత పోలీసులు 101 మందిని అరెస్ట్ చేశారు। ఇందులో మతం ప్రమేయం లేదని కూడా చెప్పారు। ఈ సంఘటన గురించి అర్నాబ్ తన రిపబ్లిక్ టీవీ చర్చా వేదికలో హిందూ సాధువులకు బదులుగా ముస్లిం గురువులు గాని క్రిస్టియన్ ఫాదర్స్ గాని చంపబడి ఉంటే సోనియా గాంధీ గారు నిశ్శబ్దంగా ఉండేవారా, కాంగ్రెస్ మద్దతు ఉన్న ప్రభుత్వం రూల్ చేస్తూ ఉన్న రాష్ట్రంలో హిందూ సాధువులు ఈ విధంగా చంపబడడం గురించి ఆమె సంతోషిస్తూ ఉంది అని నేను భావిస్తున్నాను। మా ప్రభుత్వం రూల్ చేస్తూ ఉన్న రాష్ట్రంలో హిందువులు చంపబడుతున్నట్లు ఇటలీకి నివేదిక పంపుతుంది అని అన్నాడు। ఈ కామెంట్ పైన దేశంలో అనేక చోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి। ఇది ఈ నెల 16వ తేదీన జరుగగా 23వ తేదీ ఉదయం అర్నాబ్ పైన అటాక్ జరిగింది। ఏమైతేనే ఇండియా గౌరవం కోసం టీవీ ద్వారా ఫైట్ చేసే అర్నాబ్ బ్రతికి బయటపడ్డాడు। స్వేచ్ఛాగలం ఈ విధంగా బ్రతికి బయటపడ్డందుకు సంతోషిద్దాం। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।